డైరెక్టర్లు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, మిత్రుడు జయచంద్రారెడ్డి గారికి, వేదిక ముందర ఉన్న సోదరులు సోదరి అందరికీ నా హృదయపూర్వక వందనములు. వేదిక వెనక ఉన్న సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మాటలు చెప్పచ్చు. ఇక్కడికి విచ్చేసిన తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, ఇసుక మాఫియా, భూము ఆక్రమణలు, దేవాలయ భూములు కూడా ఆక్రమించుకొని, రౌడీజం, పోలీస్ కేసులు, ఇవన్నీ పోవాలంటే మీరేం చేయాలి? రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశానికి బీజేపీకి ఓటేసి వీళ్ళని సదముకు ప్యాక్ చేయాలి. వీరి అరాచకం ఎంతవరకు వచ్చేసిందంటే ఈరోజే తెలిసిన వార్త, ఒక గర్భిణీ స్త్రీని క్యాన్వాసింగ్ వస్తే ఏమా అంటే ఆమెను కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట. ఇంత దారుణానికి వీరు చేస్తున్నారంటే వీళ్ళను సహించచ్చా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 45-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారి సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు, మేము చాలా సార్లు నేను విభేదించాను చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ తో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. కానీ పరస్పరంగా మేము గౌరవించుకుండే వాళ్ళం. చిత్తూరు జిల్లాకు మేలు చేసే విధంగా చేశాం తప్ప చిత్తూరు జిల్లాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఇక్కడ వీరు 5 సంవత్సరాలు అధికారం వస్తే ఈ పాలన రాష్ట్రంలో రావణ కాండ చేయటం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బస్ట్ పట్టించిన పోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోవాలా లేదా? మొన్న జయచంద్రారెడ్డి నామినేషన్ కు వేయటం జరిగింది. ఒక్క నిమిషం, అప్పుడు నా మనుషులు కొందరిని పంపించాను. పంపిస్తే వారు మీలో కలిసి ఆ నామినేషన్ లో కూడా గొడవ చేశారు. నామినేషన్, తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ లో కూడా గొడవ చేశారు. ఇక్కడ పోలీస్ వారిది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. మీ ఓవర్ యాక్షన్ తగ్గకుండా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.